Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాస్తవానికి మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి 505 పేజీల కమిటీ రిపోర్ట్లో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే 1960లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వెనకబాటుతనం కోసం జరిగితే 2000 సంవత్సరంలో జరిగినటువంటి మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కోసం జరిగిందనేటువంటిది వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పినటువంటి రిపోర్ట్స్లో వారు కానీ ఎవరు కానీ ఎవరు చెప్పినా సరే ఇప్పుడున్నటువంటి కొత్త రాష్ట్రం కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ ప్రాంతం కంటా వెనకబాటులో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదనేటువంటిది రిపోర్ట్స్ ఎన్నో కూడా చెప్పినాయి. అటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు ప్రాంతంలో జ్యుడిషియల్ క్యాపిటల్, అంటే ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో 2 ప్రధానమైనటువంటి జిల్లాల్లో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలు కమిటీ చేస్తే తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని ఏమలంలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం, వారిని సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాం. అసలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. దానికి ఈరోజు వరకు మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? లేకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం కోసం చేసినటువంటి ప్రతిపాదనకి మీరు అనుకూలమా వ్యతిరేకమా చెప్పండి. వెనకబాటులో ఉన్నటువంటి 3 జిల్లాలు, ఆ రాయలసీమలో 4 జిల్లాలు అభివృద్ధి చెందడం మీకు ఇష్టం ఉందా లేదా చెప్పండి. ముందు చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కళా వెంకటరావు గారు, అశోక్ గజపతిరాజు గారు ఈ జిల్లాని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అయ్యన్న పాత్ర లాంటి నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలి, వారి తాలూకు అభిప్రాయాన్ని చెప్పాలి. మరి ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు వచ్చి ఇప్పటికే అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని, 3 ప్రాంతాలు రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో అసలు మీరు ఒక ప్రాంతం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, అసలు ఈ కుట్ర రాజకీయం ద్వారా అసలు మీకు రాజకీయ పార్టీని నడిపేటువంటి నైతిక హక్కు ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జీవన ప్రమాణాలు బాగలేవు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక రకాలుగా వెనకబాటుతనంలో ఉన్నాయి, రాయలసీమ లాంటి ప్రాంతాలు ఇప్పటికీ నీరందక వ్యవసాయం కూడా చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలని, సమగ్ర అభివృద్ధి జరగాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ప్రభుత్వం మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, వెనుకుండి నడిపిస్తున్నటువంటి నీచ రాజకీయం, అమరావతి ప్రాంతంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ముసుగులో మీరు చేస్తున్నటువంటి పోరాటాలు ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మొన్న చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనతో, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్తో ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు ఆనందం పండగ వాతావరణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. మీరు చెప్పేటువంటి మాటలన్నీ కూడా నీటి మీద రాతలా మిగిలిపోయినాయి. మీరు 4 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ రోజున ఏం చెప్పారో మీరు మర్చిపోయారా? ఇదే విశాఖపట్నంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిపి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? అదే కర్నూలులో మీరు స్వతంత్ర దినోత్సవ ఏర్పాటు చేసి ఆ రోజు అక్కడ పాల్గొని ఆ ప్రాంత ప్రజలకు చెప్పినటువంటి మాటలు ఏమైపోయాయి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మభ్యపెట్టేదానికి మొట్టమొదటి కేబినెట్ సమావేశం విశాఖపట్నంలో మీరు నిర్వహించారే, ఎందుకు మీరు ఆ రోజు ఈ ప్రాంత ప్రజానికాన్ని మోసం చేశారు? 9-in-1 అనేటువంటి 9 నగరాల కాన్సెప్ట్ని మీరు ప్రజల ముందు తీసుకుని వచ్చి మీరు 1-in-1గా మొత్తం దోచి తినేటువంటి ప్రయత్నం అమరావతి పేరిట చేసినటువంటి సందర్భాలు,
తిరిగి మళ్ళీ మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి అమరావతి ప్రాంతంలో ప్రజలైనటువంటి వాళ్ళ తాలూకా భూముల్ని లాక్కొని చౌకధరలకు వాళ్ళ దగ్గర భూములు తీసుకొని మీరు రాజ్యాంగాన్ని మీరు చేసినటువంటి రాజ్యాంగ ప్రమాణాలని తుట్లు పొడిచి మీరు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరికి తెలియదు అనుకుంటా ఉన్నారా? మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నడిపించుకోవడం కోసం మీరు ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో రైతుల ముసుగులో మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పెట్టి మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాన్ని అసలు చంద్రబాబు నాయుడిని అసలు అరెస్ట్ చేయాలి. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇటువంటి ప్రతిపక్ష నాయకుడిని చట్టపరంగా చర్యలు తీసుకొని అసలు ఇటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు, నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నామంటే చూస్తూ వరలేనితనం, ఎన్నో దశాబ్దాలుగా వెనుకబడటానికి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందేటువంటి దిశలో ఈరోజు పయనిస్తున్నటువంటి సందర్భంలో మీరు చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, మీ స్వార్థ ప్రయోజనాల కోసం మీకున్నటువంటి వేలాది ఎకరాల్ని కాపాడుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి రాజకీయం ఇవన్నీ ఎవరో తెలుసుకోవట్లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారా? ఈరోజు ఇప్పటికీ చెప్పారు, మా నాయకులు చెప్పారు, ముఖ్యమంత్రిగా చెప్పారు, అమరావతి ప్రాంతాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తయారు చేస్తాం, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి చెప్తా ఉంటే ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా మా ప్రభుత్వం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13 జిల్లాలు కూడా ఆయనకి ఒకటే అన్ని కూడా సమానం అనేటువంటి పరిస్థితిలో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. 13 జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. రేపు కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతా ఉన్నారు, రేపు కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నారు, రేపు అనంతపూర్లో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తారు, అలా విశాఖపట్నంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తే, విశాఖపట్నంలో సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తే మీరు ఓరవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పట్లేదు? ఎందుకు దీని మీద మీరు మీ తాలూకా అభిప్రాయాన్ని వ్యక్తపరచట్లేదు? ఇది ఒక తుగ్లక్ పరిపాలన అని చెప్పి ఒక మాటతో మీరు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనని ప్రజలందరి మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారే. ఈరోజు విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన, జిఎన్ రావు గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్స్ వచ్చినటువంటి తర్వాత ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నటువంటిది ఒక విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్ర ప్రాంతం కానివ్వండి, రాయలసీమలో హైకోర్టు వస్తుందంటే ఆ ప్రాంతం కానివ్వండి, ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారన్నటువంటిది అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ స్వార్థం కోసం చేస్తున్నటువంటి ఈ రకమైనటువంటి రాజకీయాల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికన్నా ప్రజల తాలూకా ఆకాంక్షలు బట్టి ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం సహకరించమని, ప్రభుత్వంతో సహకరించమని నేను ఈ సందర్భంగా గౌరవ మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి చిరంజీవి గారిని కూడా హృదయపూర్వకంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. వారు కూడా ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం చేసినటువంటి ప్రతిపాదనని ఆయన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖ సందర్భంగా ఆయన కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలను గమనించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సోదరులు అదీప్ రాజు గారు, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజున ఈ ఆంధ్ర రాష్ట్రానికి మూడు క్యాపిటల్స్ ఉంటే తప్పేముంది అనేటువంటి ఒక ఆలోచన ఆయన వ్యక్తపరిచిన తర్వాత, మరి ఏదైతే జిఎన్ రావు గారి కమిటీలో కూడా ఇవాళ విశాఖపట్నాన్ని మరి ఇక్కడ సచివాలయంతో పాటు ఒక హైకోర్టు బెంచ్ను కూడా ఏర్పాటు చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక రిపోర్ట్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా, మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంతో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. అంతేకాకుండా అటు కర్నూలు కాసు కూడా అటు రాయలసీమ జిల్లాలో కూడా ఎక్కడ ఎప్పుడైతే కర్నూలులో హైకోర్టు పెడితే బాగుంటుంది అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇవాళ పండగ వాతావరణం అక్కడ కూడా నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా
ప్రతి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం అనేటువంటిది అలవాటు. వాళ్ళు మేము ఒక్కటే చెప్తున్నాం, ప్రతి దాన్ని కూడా దయచేసి రాజకీయం చేయాలి అని చెప్పి దాని ద్వారా లబ్ధి పొందాలి అని మీరు దయచేసి ఆలోచన మానుకోండి. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ విశాఖపట్నం అర్బన్లో కాస్త పర్వాలేదనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ విశాఖపట్నం రూరల్ కానీ అటు శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా వెనకబడినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వీరంతా కూడా ఇప్పుడు కూడా మనం చూసుకుంటే తెలంగాణ వెళ్ళినా లేదంటే హైదరాబాద్ కాసు వెళ్ళినా లేదంటే చెన్నైలో చూసినా పూర్తిగా అక్కడ కూలి పనులు చేసుకునేటువంటి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు కానీ ఎవరినైనా చూసుకుంటే ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం రూరల్ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు ఎక్కువ మంది వలసకు వెళ్ళి అక్కడ పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఆ పరిస్థితులు మారాలి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి అందరూ కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పి ఒక మంచి భావంతో అందరం కూడా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి తగదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఏదైతే ఇప్పుడు అటు రాయలసీమ ప్రాంతం మరి అక్కడ ఏదైతే ఇప్పుడు హైకోర్టు పెట్టాలి అని చెప్పి ఒక నిర్ణయం చేసుకోవడం, ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేసి వాళ్ళు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాల పెద్దలు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా ఒక ప్రాంతాన్ని ఒక జిల్లాను విస్మరించి మిగతా జిల్లాల దగ్గరే అన్నీ చేయాలి అనుకున్నది ఆయన ఆలోచన కాదు. వాళ్ళ అన్ని ప్రాంతాలని కూడా సమగ్రంగా ఒకే విధంగా అన్నింటినీ సమానంగా అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మదిలోకి రావడం, అదే మరి రిపోర్ట్ ద్వారా కూడా మరి చూడడం కూడా మనందరం రిపోర్ట్ కూడా చెప్పడం మనందరం కూడా చూసాం. ఏదేమైనా మేము మళ్ళీ మళ్ళీ ఒకటే కోరుతున్నాం, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు అనేటువంటి ఒక ముసుగులో ఇవాళ టీడీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పెట్టి అక్కడ అలజడులు సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. వాళ్ళ రాజధాని ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక అరచేతిలో వైకుంఠం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చూపించారు. మీకు మాకు అవకాశం ఇవ్వండి, మీ భూములన్నీ కూడా మాకు ఇవ్వండి, పెద్ద ఎత్తున రాజధాని డెవలప్ చేసేస్తాం, ఎక్కడా కూడా ఏది లేకుండా మీకు అద్భుతమైనటువంటి రాజధాని చేస్తామని చెప్పి గ్రాఫిక్స్లో ఇవి మరి గత 5 సంవత్సరాల్లో కూడా గ్రాఫిక్స్తోనే గడిపినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళీ ఈరోజు ఒక మంచి ప్రతిపాదనతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి అన్ని ప్రాంతాలని కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతాల బట్టి ఇప్పుడు ఇవాళ మనం విశాఖపట్నం తీసుకుందాం, విశాఖపట్నం జిల్లా వరకు వచ్చేసరికి ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఇవాళ అన్ని రకాలైనటువంటి కనెక్టివిటీ కూడా మనకుంది. ఈరోజు మరి ఎయిర్ కనెక్టివిటీ కానీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ, సీ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ, అన్ని రకాలైన కనెక్టివిటీ ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి కాస్త జిల్లా మంది కాబట్టి కొంచెం పెట్టుబడితోనే అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మీ టీడీపీ నాయకులు మీ మంత్రివర్గంలో గత ప్రభుత్వంలో మంత్రివర్గంలో మంత్రిగా చేసినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఆయన కూడా ఈ 3 రాజధానులు అనేటువంటి ప్రతిపాదనని మరి ముఖ్యంగా విశాఖపట్నానికి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి ప్రతిపాదనని స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా కొండ్రు మురళి గారు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, మీ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి నాయకులు వారు కూడా ఇవాళ ఈ 3 రాజధానులు మరి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని స్వాగతిస్తున్నటువంటి తీరు మనం చూసాం. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల తాలూకా నాయకులు కూడా మీ తాలూకా ఉద్దేశాన్ని వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా రాజకీయాలకు అతీతంగా దయచేసి ప్రతి దాంట్లోని కూడా రాజకీయం చేయకుండా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఈ రాష్ట్రం అంతా కూడా సమానంగా అభివృద్ధి చెందడానికి మీరందరూ కూడా తోడ్పాటునిచ్చి ఇటు ఒక మంచి నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం మీరందరూ కూడా కల్పిస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. గౌరవ అయిన పాత్రుడు గారు నాకు తెలిసి 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 5 సార్లు మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థల పట్ల ఏ రకంగా మాట్లాడాలి, ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అధికారుల పట్ల ఏ రకమైనటువంటి మాట్లాడాలి అన్నటువంటి కనీసమైనటువంటి విలువ లేకుండా మాట్లాడినటువంటి తీరు, ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి పోలీసుల్ని బట్టలు కూడా తీసి కొడతానన్నాడు ఆయన. దాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క పౌరుడైనా ఆయనకి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు కూడా గతంలో తలదించుకునేటువంటి విధంగా పోలీసుల్ని గొడ్లు కూడా తీసి కొడతానన్నటువంటి మాట మాట్లాడితే, అంటే మరి ఇంకలాగా ఒకడేమో పోలీసులు బూట్లు నాకిస్తానని చెప్పి ఒకడు, బట్టలు కూడా తీసి కొడతానని చెప్పి ఒకరు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితులు రేపు సమాజంలో ఎవరికి ఉండవు. రేపు దిశ మీద జరిగినటువంటి
ఇన్సిడెంట్ తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ అక్కడక్కడ ఘటనలు జరిగేటువంటి పరిస్థితుల సందర్భంలో ఇటువంటి గౌరవప్రదమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే నిజంగా బట్టలు తీసి ఆయనతో కొట్టించుకునేటువంటి పరిస్థితులు ఉంటారని నేను అనుకోవట్లా. సో అటువంటి వ్యక్తికి ఆ రకంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేటువంటి స్థాయి సమంజసం కాదు. అటువంటి దానికి ఆయన ఆయన కక్ష సాధించుకున్నారు, లేకపోతే ఇప్పుడు ఆయన వయసు మీద పడిపోయింది, లేకపోతే నాకు రాజకీయంగా నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తానని చెప్పి తిరిగి మాట్లాడేటువంటి హక్కు ఆయనకు లేదనేటువంటిది నా అభిప్రాయం.